బ్రేక్ అయిపోయింది. మీలో ఏమని అనుకుంటున్నారు చాలామంది, స్క్రీన్ గార్డ్ వేయలేదా, బ్యాక్ పౌచ్ వేయలేదా, కవర్ వేయలేదా, అంతే కదా. జనరల్గా మనం ఇలాగే ఆలోచిస్తాం, ఒక 10,000, 20,000, 1,00,000 రూపాయలు కూడా విలువ చేయని ఫోన్కే స్క్రీన్ గార్డ్ అని, పౌచ్ అని, కవర్ అని ఇన్ని రకాలుగా ఆలోచిస్తాం. మరి మన ఎన్నో లక్షలు పెట్టినా, ఎన్నో కోట్లు పెట్టినా కూడా తిరిగి రానటువంటి శరీరం కోసం మనం ఏం చేస్తున్నాం? ఎస్, దిస్ ఈస్ సాయిబాబా, న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కోచ్. నేను ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ హ్యూమన్ బాడీ. అవునండి, మన శరీరం దేవుడిచ్చినటువంటి వారు, మానవుడిగా జన్మించడమే ఒక పెద్ద భాగ్యం. అట్లాంటిది మన శరీరాన్ని మనం ఎట్లా కాపాడుకుంటున్నాం? మన శరీరంలో ఎన్నో ఎముకలు ఉంటాయి. బోన్ వెయిట్, బ్లడ్ వెయిట్, వాటర్ వెయిట్, ఫ్యాట్, మజిల్ ఇవన్నీ కలిస్తే మన శరీరం యొక్క వెయిట్ వస్తుంది. సో ఇంత చక్కటి శరీరం అనేది ఒక చక్కటి ఆటో మెషిన్ అన్నమాట. ప్రపంచంలో కల్లా అన్నింటిలోకి ఒక బెస్ట్ మెషిన్ ఏదైనా ఉందా అంటే అది మన హ్యూమన్ బాడీ మాత్రమే. చాలా చాలా క్రియలు బాడీలో ఇంటర్నల్ గా జరుగుతూ ఉంటాయి, చాలా వరకు మనకి తెలియదు కూడా. ఈవెన్ మనం నిద్రపోతున్నప్పుడు కూడా చాలా క్రియలు జరుగుతుంటాయి. దట్ ఈస్ కాల్డ్ రిపేర్ ఆఫ్ ద బాడీ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో అలా రిపేర్ జరుగుతూ ఉంటుంది మన బాడీలో. ఇంత బ్యూటిఫుల్ మెషిన్ ని మనం ఎట్లా కాపాడుకుంటున్నాం, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం? సో దట్స్ వై మనమంటూ బ్రతికి ఉండాలి అంటే ఉండాల్సింది మెయిన్ మన శరీరం మాత్రమే. అందుకే టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, ఇట్స్ ఓన్లీ ప్లేస్ యూ హ్యావ్ టు లివ్, అండ్ ట్రీట్ యువర్ బాడీ లైక్ అ టెంపుల్, నాట్ లైక్ అ కౌ షెడ్ ఆర్ నాట్ లైక్ అ డస్ట్ బిన్. డస్ట్ బిన్ లో మనం ఏది కావాలంటే అది పడేస్తాం, ఎట్లాంటి చెత్త అయినా పడేస్తాం. మన శరీరానికి ఏమి ఇస్తున్నాం ఫీడింగ్? ఒక బైక్ ఉంది, 70,000, 80,000, అఫ్ కోర్స్ ఇప్పుడు అన్ని లక్షల్లోకి వచ్చేసాయి. 1,00,000 రూపాయలు పెట్టి కొన్న ఒక బైక్ లో మనం ఎట్లాంటి పెట్రోల్ పోస్తున్నాం, అంటే ఎలాంటి ఫ్యూయల్ పోస్తున్నాం? పెట్రోల్ బదులు కిరోసిన్ పోస్తామా, లేదా కిరోసిన్ బదులు డీజిల్ పోస్తామా, ఏం చేస్తాం? సరైన ఫ్యూయల్ మాత్రమే మనం ఇస్తాం. మరి అలాంటి ఎన్నో లక్షలు, ఎన్నో కోట్లు పెడితే కానీ మన శరీరం అనేది పెట్టినా కూడా తిరిగి రాదు. అలాంటిది మన శరీరానికి మనం ఎటువంటి ఫ్యూయల్ అనేది ఇస్తున్నాం? సో అవర్ బాడీ నీడ్స్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్. టోటలీ సింప్లీ వీ కెన్ సే మాక్రోన్యూట్రియన్స్ అండ్ మైక్రోన్యూట్రియన్స్. మాక్రోన్యూట్రియన్స్ అంటే మన బాడీకి పెద్ద పరిమాణంలో కావాల్సినవి, మైక్రోన్యూట్రియన్స్ అంటే మన బాడీకి చిన్న పరిమాణంలో కావాల్సినవి. సో ఇవన్నీ కూడా మన నార్మల్ ఫుడ్ లో దొరకదు. సో యాజ్ ఏ న్యూట్రిషన్ కోచ్ ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ టు ప్రొవైడ్ సచ్ ఎ వండర్ఫుల్ అండ్ గ్రేట్ న్యూట్రిషన్ అలాంగ్ విత్ హెల్త్ అండ్ ఫిట్నెస్ టిప్స్ ఆల్సో. నేను మీ అందరికీ చెప్పే గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 21 డేస్ న్యూట్రిషన్ ఛాలెంజ్. సో ఇక్కడ మనం చేయాల్సి ఉంది, మనం రెగ్యులర్గా తీసుకునే కాగో బేస్డ్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఇడ్లీ, పూరి, దోశ, వడ, రైస్, సంథింగ్ 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 వగేరా 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 ఏదైతే ఉందో దాని బదులుగా నేను ఇవ్వబోయే న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవాలి. అలాగే మనం డైలీ మార్నింగ్ తీసుకునే టీ, కాఫీ ఏవైతే ఉన్నాయో వాటి బదులుగా నేను ఇచ్చేటువంటి ఒక రిఫ్రెష్మెంట్ ఎనర్జీ డ్రింక్ అనేది తీసుకోవాలి. ఇది మీకు 21 డేస్ ప్రోగ్రామ్ గా, 21 డేస్ ఛాలెంజ్ గా నేను మీకు ఇస్తున్నాను. ఈ 21 డేస్ కూడా మీకు ఈ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ అండ్ టీ రీప్లేస్మెంట్ తో పాటు బోనస్ గా, కాంప్లిమెంట్ గా, దాట్ టు ఫ్రీగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 ఎక్సర్సైజ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాను. సో మన బాడీ మీద ఇది మనం చేసుకోబోయే ఇన్వెస్ట్మెంట్. ఈ 21 డేస్ లో మీకు హెల్త్ పరంగా అండ్ ఫిట్నెస్ పరంగా, న్యూట్రిషన్ పరంగా చాలా చాలా గైడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. సో ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్, హెల్త్ అండ్ వెల్త్, ఎవ్రీథింగ్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, ఫీల్ ఫ్రీ టు కాల్ మీ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్. ఫైనలీ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, ఇట్స్ ఓన్లీ ప్లేస్ యూ హ్యావ్ టు లివ్, అండ్ ట్రీట్ యువర్ బాడీ లైక్ అ టెంపుల్, నాట్ లైక్ అ కౌ షెడ్ ఆర్ నాట్ లైక్ అ డస్ట్ బిన్. Respect your body, that will respect you. And I would like to remember one more beautiful point. 30 years varaku manalni body kaapartundi, 30 years nunchi manam body ni kaapadukovali. So 30 years daaka wait chesi body ni paadu chesukovalani kuda rule em ledhu. From the childhood or from your adult age or young age also, we can give such a wonderful nutrition to us. And feel free to call me.
Wish you all the best. Take care of your health. Health is wealth. Thank you. Sai Baba signing off.